వైసీపీతో తన వార్డులో అభివృద్ధి జరగకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కౌన్సిలర్ను పోలీసులు బెదిరించిన ఘటన సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తన వార్డుకు ఏ విధమైన అభివృద్ధి నిధులు విడుదల చేయకుండా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధం కావడంతో పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 2 సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగిన కేసుపై విచారణ కోసం సీఐ పిలుస్తున్నారంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన కేసు హిందూపురం 2 టౌన్ పోలీసులకు ఏం సంబంధమని పరశురాం ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిలర్గా గెలిచినాను నా నేను ఆర్ఎస్ పరశురామ్ అని 20 వార్డు ఒక ఎస్టీ వైఎస్ఆర్సీపీలో ఇంతవరకు ఎటువంటి ఇది కూడా కనబడడం లేదు. పనులు అనేది గౌరవం కూడా లేదు. ఒక కౌన్సిలర్ అనేది కూడా ఇదిగా చూస్తాను లేదు. అందుకోసమే నేను ఇప్పుడు ఈ మంచి పనులు చేస్తాను దానికి బాలకృష్ణ సార్ దగ్గరికి వచ్చేసినాను. రాత్రిగా ప్రజలు చేస్తున్నారు, పోలీసులు వచ్చేసి బయటకు కూడా పంపించకుండా ప్రజలు చేస్తాడు. పోలీసులు వైసీపీ పోలీసులు వచ్చేసి ఇక ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది అని బెదిరింపులు చేస్తున్నారు. నేను పబ్లిక్లోనే ఒక మంచి వ్యక్తి దగ్గర మంచి పనులు చేయాలనే వచ్చినాను. నాకు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నాను. ఏపీలో అధికార వైసీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ చేపలు అమ్ముకునే మహిళపై అమానుషంగా ప్రవర్తించారు. అధికార మదంతో మహిళలను బూతులు తిడుతూ వారి పాకలు తొలగించి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఓ చేపల చెరువు విషయంలో లంచం డిమాండ్ చూశారని బాధితులు ఆరోపిస్తున్నారు. లంచం ఇవ్వనందుకు బలవంతంగా వారిని అక్కడి నుండి ఖాళీ చేయించారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పక్కన